అండి నమస్తే నేను ఉమ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో వచ్చేసి మింత్రా హాల్ అన్నమాట సో మింత్రాలో నేను బోల్డ్ లైన్ తీసుకున్నాను అవన్నీ తో మీరు షేర్ చేయబోతున్నా కుర్తా సెట్స్ కుర్తీస్ బ్లాక్ హీల్స్ ఇవన్నీ ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నా సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తా సెట్ చాలా అంటే చాలా బాగుంది అంబ్రెల్లా కుర్తీ అన్నమాట దీనికి మంచి వీ నెక్ ఇచ్చారు అండ్ ఇక్కడ వేస్ట్ వరకు సేమ్ కలర్ లో ఎంబ్రాయిడరీ ఇచ్చారన్నమాట సో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఇక్కడ నుంచి కూడా ఇదంతా అంబ్రెల్లా స్కర్ట్ ఉంది అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్ ఇచ్చారు జార్జెట్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ తో లైనింగ్ అయితే దీనికి ఏం వేయలేదు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఇలా ప్లెయిన్ ఇచ్చారన్నమాట సో ఏంటంటే మంచి పీచ్ అండ్ ఆరెంజ్ అలా అనిపిస్తుంది అన్నమాట ఒకసారి పీచ్ అండ్ ఒకసారి ఆరెంజ్ అలా అనిపిస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ అప్పర్ పార్ట్ ఫినిషింగ్ కూడా ఏంటంటే ప్రిన్సెస్ కట్ అన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రిన్సెస్ కట్ ఇచ్చారు సో ప్రిన్సెస్ కట్ వల్ల లావమెంటు మీకు తెలిసే ఉంటుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా అదే ఫినిషింగ్ ఇచ్చారన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి ఇమారా అండ్ ఇక్కడ సైడ్ జిప్ కూడా ఉంటుంది అన్నమాట సో మీరు వేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ ఉంది సో ఓవరాల్ గా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ అంతా బాగుంది అండ్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చారన్నమాట అండ్ ఈ లైనింగ్ కూడా రా సిల్క్ లైనింగ్ అన్నమాట ఇది కూడా మంచి షైన్ వస్తుంది సో కుర్తీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ వైట్ కలర్ ఇచ్చారన్నమాట లెగ్గిన్ ఇచ్చారు సో ప్లెయిన్ కాబట్టి వైట్ లెగ్గిన్ కాబట్టి మీరు దీంతోనే కాకుండా వేరే మీరు నార్మల్ గా వేసుకుని కుర్తీస్ తో కూడా పేర్చేస్ వేసుకోవచ్చు హ్యాపీగా అండ్ ఈ లెగ్గిన్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది కొన్ని లెగ్గిన్స్ కొంచెం చీప్ క్వాలిటీ అలా అనిపిస్తాయి బట్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి దీని దుపట్టా వచ్చేసి కుర్తీ అండ్ బాటమ్ ఎలా ఉందో ఆ కాంబినేషన్ ఇచ్చారన్నమాట హాఫ్ ఏమో ఆరెంజ్ కలర్ ఇచ్చారు అండ్ మిగతాదేమో వైట్ కలర్ ఇచ్చారు సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది షిఫాన్ దుపట్టా సో ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తా సెట్ మొత్తం వైట్ కలర్ కుర్తా సెట్ అన్నమాట దీంతో దుపట్టా బాటమ్ అన్ని వైటే సో కంప్లీట్ వైట్ తీసుకున్నాను అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ దీనికి వచ్చేసి మాండరిన్ కాలర్ ఇచ్చారన్నమాట అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా గోల్డెన్ బీడ్స్ తో ఇలా వర్క్ రిపీట్ చేసి దీని స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అండ్ స్లీవ్స్ పైన మీరు చూడొచ్చు డిజైన్ ఎలా ఉందని చెప్పి సో ఇది స్లీవ్స్ దగ్గర బాగా హైలైట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తీ అండ్ ఇక్కడ చూసారా మీరు పింటెక్స్ అంటారు కదా అలా ఇచ్చారు వేస్ట్ దగ్గర నుంచి అండ్ మీకు కనిపిస్తున్నాయో లేదో వైట్ లైన్స్ అన్ని రిపీట్ అయి ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తీ అండ్ కుర్తీకి ఇలా మిడిల్ లో ఇలా స్లిప్ కూడా ఉంది ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఉండింది సో కుర్తీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండ్ దీంతో పాటు లోపల లైనింగ్ కూడా ఉందన్నమాట దీనికి సో ఇలాంటి వైట్ కుర్తీ సెట్స్ ఏంటంటే టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ లో చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి దీని బాటమ్ బాటమ్ కి ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఉంది అండ్ ఇది వచ్చేసి ట్రౌజర్ అన్నమాట సో ఇలా ఉంది ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ కాదు హాఫ్ వైట్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సో ఇది కంప్లీట్ వైట్ కాబట్టి మీరు వేరే కుర్తాస్ పైన కూడా ట్రౌజర్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి దుపట్టా దుపట్టా షిఫాన్ దుపట్టా ఇచ్చారు అండ్ దుపట్టాకి ఇలా చుట్టూతా గోట పట్టి రిపీట్ చేశారన్నమాట సో ఇది మరీ సన్నంగా ఉంది సో మంచి షైన్ వస్తుంది వేసుకునేటప్పుడు అండ్ దుపట్టా అయితే చాలా స్మూత్ గా చాలా బాగుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు షిఫాన్ దుపట్టాస్ అనేసరికి మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మంచి సీ గ్రీన్ కలర్ అన్నమాట యాక్చువల్లీ బ్యాక్ గ్రౌండ్ కటన్ లో కలిసిపోయింది ఇది సో ఇది వచ్చేసి చికెన్ కాయ వర్క్ అన్నమాట అండ్ మొత్తం ఇదంతా కూడా మిర్రర్స్ రిపీట్ చేశారు సో అది బాగా హైలైట్ అవుతుంది అండ్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనెక్ ఇచ్చారు అండ్ ఈ కుర్తా సెట్ కి స్లీవ్స్ అయితే లేవు స్లీవ్లెస్ ఉన్నాయి సో మీరు ఒకవేళ కావాలనుకుంటే సేమీ కలర్ ఫ్యాబ్రిక్ జార్జెట్ గానీ లేదంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ గానీ తీసుకొని వచ్చి మీరు స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు సో దీని మీద వర్క్ అదంతా కూడా ఇలా ఉందన్నమాట వైట్ కలర్ థ్రెడ్ తో వర్క్ ఉంది అండ్ మిర్రర్స్ రిపీట్ చేశారు అండ్ ఇక్కడ స్లిట్ వచ్చేసి ఇది స్ట్రైట్ కట్ కుర్తీ స్లిట్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ గా వేస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఈ స్లిట్ అనేది చాలా పైకి ఉంది అండ్ ఈ కుర్తా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది విత్ లైనింగ్ ఇచ్చారన్నమాట సో ఈ కుర్తీలో నాకు ఈ వీ నెక్ అనేది బాగా నచ్చింది సో ఫ్రంట్ కొంచెం తక్కువ లెంత్ ఇచ్చి బ్యాక్ కొంచెం ఎక్కువ డీప్ గా పెట్టారన్నమాట సో వీ నెక్ ఇప్పుడు ఎంత బాగా ట్రెండ్ లో ఉంది అన్నది అందరికీ తెలిసింది అండ్ ఇది వచ్చేసి దీని బాటమ్ క్రేప్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి ట్రౌజర్ ఇచ్చారు అండ్ ఇక్కడ డోరస్ లా కాకుండా ఎలాస్టిక్ ఇచ్చారు వేసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు అండ్ దీనికి ఏంటంటే పాకెట్స్ కూడా ఉన్నాయి సో మీరు మొబైల్ గానీ ఏదైనా చిన్న చిన్న కీస్ అలాంటి స్టఫ్ ఏదైనా క్యారీ చేయడానికి బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది మరీ ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదు సో ఇది కూడా ప్లెయిన్ కాబట్టి వేరే కుర్తాస్ పైన కూడా వేసుకో
చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి దీని దుపట్టా, దుపట్టా మొత్తం ఇలా వైట్ కలర్ లేస్ రిపీట్ చేశారు. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, మరీ బరువుగా అయితే లేదు, బట్ వేసుకోవడానికి అదంతా కూడా చాలా బాగుంటుంది. సో ఏంటంటే షిఫాన్ జార్జెట్ దుపట్టాస్ ఈజీగా క్యారీ చేయొచ్చు ఎవరైనా. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వాటిలో ఏవైనా మీరు తీసుకోవాలనుకుంటే దీనిపైన క్యాష్ బ్యాక్ కూడా మీరు పొందొచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా పైసా వాపస్ అనే యాప్ యూస్ చేయడమే. సో ఇప్పుడు నేను చూపించినవే కాదు, ఆన్లైన్ లో మీరు ఎప్పుడు షాప్ చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది పైసా వాపస్ యూస్ చేయడం వల్ల. సో పైసా వాపస్ అనేది ఆన్లైన్ లీడింగ్ క్యాష్ బ్యాక్ వెబ్సైట్ అనమాట. ఆన్లైన్ లో కొన్న ప్రతిసారి మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఇది యూస్ చేయడం వల్ల. సో మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ని మీరు బ్యాంక్ లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఓచర్ లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు పాపులర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి వాటిలో షాప్ చేస్తూ క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు, అది కూడా త్రూ పైసా వాపస్ అనమాట. సో 1500 కి పైగా వెబ్సైట్స్ ఉన్నాయి పైసా వాపస్ లో మీరు హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. సో ఈ పైసా వాపస్ లో మీకు క్యాష్ బ్యాక్ రావాలంటే చాలా సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. సో ఈ క్యాష్ బ్యాక్ కోసం మీరు పైసా వాపస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది, కావాలంటే చెక్ చేయండి. వన్స్ యాప్ డౌన్లోడ్ చేసేసాక పైసా వాపస్ ఓపెన్ చేసి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మింత్రాలో షాప్ చేయాలనుకుంటే మింత్రా ఓపెన్ చేసి మీకు కావాల్సినవన్నీ కార్ట్ లో యాడ్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేయడమే. వన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసాక పైసా వాపస్ లో మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ వచ్చిన మనీని మీరు మీ బ్యాంక్ అకౌంట్ లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే పేటిఎం లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ స్టెప్స్, ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. షాప్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ వస్తుందంటే ఎందుకు వదిలేయాలి చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మరూన్ కలర్ కుర్తా సెట్. సో ఇదేంటంటే వేస్ట్ లైన్ వరకు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్ ఇచ్చారు. సో మిగతా అంతా మొత్తం ప్లెయినే. అండ్ ఇది కూడా ఏ లైన్ కుర్తా అనమాట. సో ఇది ప్యూర్ కాటన్, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా స్పెషల్ అకేషన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఇచ్చారు. అండ్ నెక్ వచ్చేసి హై నెక్ ఇచ్చారు. సో డీప్ నెక్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది బ్రైట్ కలర్ కాబట్టి మీరు స్పెషల్ అకేషన్స్ లో వేసుకోవడానికి, ఫెస్టివల్స్, పార్టీస్ ఎలాంటి టైంలో వేసుకోవడానికైనా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి దీని దుపట్టా ట్రౌజర్ ఇచ్చారనమాట. సో మనకి కుర్తాలో వేస్ట్ దగ్గర వరకు ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ ఉండిందో అదే ఇక్కడ బాటమ్ లా ఇచ్చారనమాట. సో ఇది బాగా హైలైట్ అయింది. సో ఇదేంటంటే ఎలాస్టిక్ లా ఇచ్చారు అండ్ థ్రెడ్స్ కూడా ఇచ్చారు. సో ఇదేంటంటే మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ట్రౌజర్ కాబట్టి ఏమైనా ప్లెయిన్ కుర్తీస్ మీరుంటే దాంతో పాటు పేర్ చేసి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కాటన్, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి దీని దుపట్టా, దుపట్టా చివరిలో ఇలా బీడ్ వర్క్ రిపీట్ చేశారనమాట టూ సైడ్స్ కూడా. సో మంచి మెరూన్ కలర్ అనమాట, మొత్తం ఒకటే కలర్ ఉండింది, ఫ్లోరల్ ప్రింట్ తో హైలైట్ చేశారు ఈ కుర్తీని. సో ఇది కూడా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. కాటన్ దుపట్టా అంటే హెవీగా అలా కాకుండా లైట్ వెయిట్ ఉంది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది ఈ షిఫాన్ కుర్తీ, నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, ఫైనల్ గా ఇప్పటికీ సెట్ అయింది. సో ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి చాలా రోజుల నుంచి ఇది నా విష్ లిస్ట్ లో ఉంది. సో ఫైనల్ గా ఇప్పుడు కొన్నాను. అండ్ ఇది వచ్చేసి ఇలా మాండరిన్ కాలర్ లాగా ఇచ్చి ఇలా ఒక కీ హోల్ లా పెట్టారనమాట, కిందికి ఎక్స్టెండ్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ గానే పెట్టారు. అండ్ స్లీవ్స్ కి ఇక్కడ పైపింగ్ ఇచ్చారనమాట. సో కుర్తా అంతా కూడా ప్రింట్ అయితే ఇలా ఉంది అనమాట. అండ్ ఇది కూడా విత్ లైనింగ్ ఉంది, దీంతో వచ్చినైతే పాలిస్టర్ లైనింగ్. సో ఈ కుర్తీ ఏంటంటే క్వాలిటీ అల్టిమేట్ ఉంది. మీరు ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా థ్రెడ్స్ వచ్చేయటం, ప్రింట్ పోవడం అలా ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ మంచి ఎల్లో షేడ్ అనమాట, దీనిపైన వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు. సో ఫ్లోరల్ ప్రింట్ అదే రిపీట్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి ఎల్బో లెంత్ స్లీవ్స్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. అండ్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ డాట్స్ ఇచ్చారనమాట. సో మన కుర్తీకి కానీ ఏమైనా సల్వార్ సూట్స్ డిజైన్ చేయించుకునేటప్పుడు కానీ ఇక్కడ బస్ దగ్గర డాట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది, వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా మాండరిన్ కాలర్ ఇచ్చి కిందికి ఇలా ఓపెన్ ఇచ్చారు. అండ్ ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీనే, దీనికి బాటమ్ అదేం రాలేదు, జస్ట్ కుర్తీ. సో దీంతో పాటు వైట్ కానీ బ్లాక్ కానీ ఇంకేదైనా కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఉండే ట్రౌజర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇటొక డాట్ అటొక డాట్ వేశారనమాట. సో దీని వల్ల ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది, ఇది కూడా కాటన్ కుర్తీనే. సో దీంట్లో ఇది మంచి బ్లూ అనమాట, బ్లూ పైన వైట్ కలర్ ప్రింట్ రిపీట్ చేశారు. అండ్ ఇది కూడా ఎల్బో లెంత్ స్లీవ్స్ ఇచ్చారు. సో ఇది ఎగ్జాక్ట్ ఎల్బో లెంత్ అని కూడా చెప్పలేను, ఇంకా తక్కువే ఉంది. అండ్ స్లీవ్స్ దగ్గర డిజైన్ వచ్చేసి ఇలా ఉంది, దీనిపైన ప్రింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వైట్ అండ్ బ్లూ రెండు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కుర్తీ కూడా ఇక్కడ డాట్స్ ఇచ్చారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఇలా డాట్స్ ఉండడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అండ్ ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీనే, దీనికి ఏంటంటే ఇక్కడ సైడ్ పాకెట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు సైడ్ పాకెట్స్ వల్ల మీరు మొబైల్ కానీ కీస్ కానీ ఏమైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది స్ట్రైట్ కట్ కుర్తీ అని చెప్పాను కదా. అండ్ కింద వచ్చేసి ఇలా ఉంది అనమాట ప్రింట్.
అండ్ ఇక్కడ నెక్ ఇలా ఇచ్చి రౌండ్ నెక్ లా ఇక్కడ వీ కట్ ఇచ్చారనమాట. సో ఇది కూడా వైట్ ట్రౌజర్ తో గానీ బ్లాక్ ట్రౌజర్ తో గానీ పేర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ హీల్స్. ఈ మధ్య నాకు బ్లాక్ హీల్స్ చాలా చాలా నచ్చుతున్నాయి. ఈ మధ్య నేను కొంటున్న వాటిలో ఇవే ఎక్కువ ఉంటున్నాయి అనమాట. సో ఇదైతే చాలా బాగుంది. సో నేనేంటంటే కంఫర్టబుల్ గా 2.5 ఇంచ్ వరకే వేసుకోగలను. ఇది 1.5 2 ఇంచెస్ అలా ఉంది. సో ఈ బ్లాక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట. కంప్లీట్ గా మనకి బ్లాక్ అంటే వెడల్పుగా వస్తుంది, బట్ ఇది చాలా సన్నంగా ఇచ్చారనమాట. సో చాలా బాగుంది అయితే. అండ్ కంప్లీట్ గా ఇది వైట్ అండ్ బేజ్ అనమాట. సో మనం చెప్పలేసుకునేసరికి ఈ బేజ్ అయితే కనిపించదు, కంప్లీట్ వైట్ ఏ కనిపిస్తుంది మనకి. బ్లాక్ కలర్ కూడా వైట్ ఏ ఉంది కాబట్టి. సో కంప్లీట్ గా వైట్ కలర్ లో ఉండే చెప్పులు అయితే నా దగ్గర ఏం లేవు. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ బ్లాక్ హైట్ కూడా చాలా ఎక్కువేం లేదు కాబట్టి ఎవరైనా వేసుకోగలుగుతారు. సో ఆఫీస్ కి కాలేజ్ కి వెళ్ళేటప్పుడు డైలీ యూస్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ బ్లాక్ హీల్స్ కి ఏంటంటే నాకు ఇక్కడ ఈ షేప్ వచ్చింది నచ్చుతుంది. ఇక్కడ కోన్ షేప్ లో వచ్చింది నాకు అంత బాగా నచ్చదు. సో ఈ షేప్ లో ఉండడమే నాకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా బ్లాక్ హీల్స్ లో అయితే నేను మాక్సిమం ఇలా ఈ షేపే ప్రిఫర్ చేస్తాను. సో చూసారు కదా, ఇది వాల్ట్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, అలాగే ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ దీంట్లో ఏమి మీరు కొనాలనుకున్నా కూడా పైసా వాపస్ యూస్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.